హాయ్, లాస్ట్ టైం మనము పబ్లిక్ డెప్ట్ గురించి నేర్చుకున్నామండి. రూపన్ మీన్స్లో పబ్లిక్ డెప్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ. మీన్స్కి సంబంధించినంత వరకు సో ఈ క్వశ్చన్ ఈసారి చాలా ఇంపార్టెంట్. 2018 ఈ సంవత్సరం పబ్లిక్ డెప్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఆల్రెడీ పీడిఎంసీ పబ్లిక్ డెప్ట్ మేనేజ్మెంట్ సెల్ని అక్టోబర్ మంత్ 2016 నాడు ఏర్పాటు చేసేసాం. సెల్ ఆల్రెడీ ఫంక్షన్ చేస్తున్నది, కాకపోతే ఒకేసారి డైరెక్ట్గా నేను మార్పులోకి వెళ్లకుండా స్టెప్ బై స్టెప్ అనేది మార్పులోకి వెళ్ళాలి. సో అందుకోసమని ఇంకా అది పెండింగ్లో ఉన్నది, దాదాపు ఈ సంవత్సరం ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఏర్పడినప్పుడు మాత్రం ఇంకా మీరు క్వశ్చన్ తప్పనిసరిగా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. పీడిఎంఏ లాస్ట్ క్లాస్లో మనం చెప్పాము పీడిఎంఏ ఎందుకు కావాలి అని, పీడిఎంఏ యొక్క రిక్వైర్మెంట్స్. అందులో కొన్ని పాయింట్స్ చెప్పుకోవటం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేజర్గా ఇదే ఫంక్షన్ అన్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి ద్రవ్య విధానాన్ని మేనేజ్ చేయాలి, ద్రవ్య విధానం మానిటరీ పాలసీ అంటే మార్కెట్లో ద్రవ్యం ఎంత అవసరం పడుతుంది, ఎంత అవసరం ఉండాలో ద్రవ్య విధానం తెలియజేస్తుంది. అదేవిధంగా సుస్థిరమైన అభివృద్ధికి కూడా ఇది చర్యలు తీసుకుంటూ ఉంటుంది. సుస్థిర అభివృద్ధి అంటే గ్రాఫ్ ఒకసారి 7.3 దగ్గర, ఒకసారి 7.1 దగ్గర, ఇంకోసారి 8.3 దగ్గర, ఇంకోసారి ఏమో 4.2 దగ్గర, ఇలా ఆర్థిక వృద్ధి పరిపోవటం తగ్గిపోవటం, పెరగటం తగ్గటం కాకుండా ఒక క్రమబద్ధంగా వెళ్తూ ఉండాలి. లాస్ట్ టైం 7.3 వస్తే ఈసారి అటు ఇటుగా 7.2 or 7.4 వెళ్ళు. అంతేగాని ఒకసారి ఏమో ర్యాండమ్గా పైకి వెళ్ళిపోతుంది, ఇంకోసారి ఏమో కిందకి వెళ్తుంది. సో ఈ రెండు ఫంక్షన్స్ని ఇది బ్యాలెన్స్ చేస్తూ పోవాలి. సో ఈ సందర్భంలోనే ఇక్కడ ఆర్బీఐకి ప్రభుత్వానికి ఘర్షణ ఏర్పడుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఘర్షణ ఏర్పడుతుంది. ఘర్షణ ఎందుకు ఏర్పడుతుంది చూద్దాం. ఇక్కడ వృద్ధిని క్రమేపీ జరిపించుకోవాలి. వృద్ధి జరగాలి అంటే ఏం కావాలి, నాకు ఉత్పత్తి పెరగాలి. ఉత్పత్తి ఎప్పుడు పెరుగుతుందండి, సో పొదుపు అయినా పెరగాలి లేదా పెట్టుబడులైనా పెరగాలి. సో భారతదేశము అల్ప పర్చేసింగ్ పవర్, కొనుగోలు శక్తిని కలిగి ఉన్నది కాబట్టి పొదుపుని ఉన్న సమయంలో తక్కువ సమయంలో పెంచటం కష్టంగా ఉంటుంది. వేరే ఆప్షన్ ఏముంది, పెట్టుబడులు పెంచుకోవాలంటే మనకి ఏమేమి దారులు ఉన్నాయి. ఒకటి, ప్రజల దగ్గర నుంచి తీసుకోవాలి, ప్రజల దగ్గర నుంచి అప్పు రూపంలో తీసుకొని ఉండాలి, అది షేర్సో డిబెంచర్సో బాండ్సో ఏదో అవుతుంది. రెండు, బ్యాంకుల దగ్గర నుంచి తీసుకుంటూ ఉండాలి లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఏదైనా పొందే అవకాశాన్ని కల్పించుకుంటూ ఉండాలి. ఈ మూడు దారులు మాత్రమే వాళ్ళకు ఉన్నాయి. బాండ్స్ ఇష్యూ చేసుకుంటారో ఏదైనా ఇష్యూ చేసుకుంటారో అది వేరే విషయం. సో ఇక్కడ చూడండి, ఉత్పత్తి పెరిగితేనే వృద్ధి పెరుగుతుంది, అందరూ అంగీకరించాల్సిన సూత్రము. ఉత్పత్తి పెరగాలంటే తప్పనిసరిగా పొదుపును పెంచుకోవాలి లేదా పెట్టుబడులని పెంచుకోవాలి. పొదుపులు పెంచుకుందాం అనుకుందాం, పొదుపును పెంచుకొని వృద్ధి చేసుకుందాం, అప్పుడు ఆర్బీఐ తన విధులు చక్కగా నిర్వహించింది అనుకోవచ్చు. పొదుపు పెంచుకోవాలి అంటే నేటికి కూడా, ఈ రోజుకి కూడా మోర్ దెన్ భారత జీడిపిలో 15% వ్యవసాయ రంగం నుంచి వస్తే రఫ్లీ మనకు లెక్కలు 48% అంతా చెప్తున్నా, నేటికి కూడా 60% ప్రజానీకం వ్యవసాయ రంగాన్ని వృత్తిగా చేసుకొని బతుకుతున్నారు. అంటే ఈ 60% యొక్క ప్రజల ఆదాయము ఈ 15% నుంచి వచ్చే ప్రతిఫలముచే పంచబడింది. అవునా కదా, నేను వ్యవసాయం చేస్తున్నాను, వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయమే నా యొక్క ఆదాయము, సో ఏమైపోతుంది, వచ్చే 15% 60 మందికి పంచాలి అంటే సో తక్కువ చాలా తక్కువ డబ్బులు వీళ్ళ చేతుల్లోకి వస్తున్నాయి. సో వీళ్ళ చేతుల్లోకి తక్కువ డబ్బులు రావటం చేత
మార్కెట్ చూస్తేనేమో నువ్వు 120 కోట్లు అని చెప్తున్నావు. 120 కోట్లలో 60% ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉంది. 60% ప్రజలంటే రఫ్లీ 50%కి కొనుగోలు శక్తే లేదు, కొనుగోలు శక్తి లేదు. అంతే కదా, వీళ్ళందరి చేతుల్లో డబ్బులు ఉంటేనే వాళ్ళు 1 రూపాయి పొదుపు చేసుకోవటం కానీ, 1-2 రూపాయలు పెట్టి ఒక వస్తువు కానీ కొనుక్కుంటారు. 2 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు మాత్రమే ఆ వస్తువుని ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ వస్తువుని ఉత్పత్తి చేస్తున్నప్పుడు మాత్రమే వృద్ధి అనేది క్రమంగా పెరుగుతూ వస్తుంది. నా జీవితంలో ఒక పేదవాడి చేతిలో అప్పుడు డబ్బు లేదు, ఇప్పుడు డబ్బు వచ్చింది, 1000 రూపాయలు వచ్చింది. ఈ 1000 రూపాయలు ఏం చేస్తాడు? 200 పొదుపులు చేసుకుంటాడు, 800 రూపాయలు తీసుకొని వెళ్ళి ఏదో ఒక వస్తువుని కొంటాడు. వస్తువు కొంటాడా లేదా అండి? ఖాళీగా అయితే దాచుకోలేం కదా. బియ్యమైనా కొనుక్కోవాలి, గ్యాస్ బండ్ అయినా కొనుక్కోవాలి, లేకపోతే ఇంకో వస్తువు అయినా కొనుక్కోవాలి. ఈ చేతిలోకి వెళ్ళిన ఆ రూపాయి అన్నది వస్తువు మీద ఖర్చు పెట్టకుండా ఉండటం అసాధ్యము. అసాధ్యము ఫస్ట్ పాయింట్. చాలామంది ఏంజిల్లా ఇంటిసార్ ఏంజిల్లా అంటిసార్ అంటున్నారు. ఏంజిల్లా ఇదేమీ లేదండి. ఒక్క మాటలో మీకు అర్థం అవ్వాలి అంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజల ఆర్థిక శక్తి పెరుగుతూ ఉంటే వాళ్ళు ప్రాథమిక వస్తువుల మీద వాళ్ళు ఖర్చు చేస్తారు. మీకు అర్థమయ్యే భాషలో ఖర్చు చేస్తారు. ఇదే ఏంజిల్లా. నా దగ్గర ఈరోజు జేబులో 1000 రూపాయలు ఉన్నాయనుకుంటా. 1000 రూపాయలు ఉండగానే నేను ఒక పేదవాడిని, 1000 రూపాయలు ఉండగానే నేను ఏం చేస్తానండి? ఆడీ కార్లోనో బెంజ్ కార్లోనో అలా సరదాగా వెళ్ళి రావాలన్న ఆలోచన నాకు ఉండదు. వెంటనే నేను ఏం చేస్తాను? నా ఇంట్లో కావలసిన బియ్యాన్నో కూరగాయలు కొనుక్కొని భార్య బిడ్డల్ని పోషించుకోవాలని ఆలోచిస్తాను. అంతమించి ఏం చేస్తాము? ఆ ప్రాథమిక అవసరం తీరిపోయింది. సరే, 1000 రూపాయల్లో 800 పెట్టి తీసేసుకున్నాను. ఇంకోటి వెంటనే ఇంకో 200 రూపాయలు పొదుపు చేసుకున్నాను. దేనికో దానికి ఫ్యూచర్లో అవసరం పడుతుందని వెంటనే ఏం చేయాలి నేను? ఆ పిల్లాడికి దగ్గు వచ్చింది, మా పిల్లాడి. వెంటనే నేను ఏం చేయాలి? ప్రాథమిక అవసరం హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి. సో ఏమవుతుంది? సో నాకు పేదవాడినైన ఒక ఈ జీవన విధానంలో నాకు వచ్చే ఆదాయం అంతా కూడా వినియోగ వస్తువులు లేదా ప్రాథమిక అంశాల మీద ఖర్చయిపోతున్నది. ప్రాథమిక అంశాల మీద ఖర్చయిపోతున్నది అని చెప్తుంది ఏంజిల్స్ లా. క్లియర్? అంతే కదా, విద్య, వైద్యము, తాగునీరు అండ్ గృహ వసతి, శానిటేషన్, ఇస్ ఆర్ బేసిక్ నీడ్స్. ఫస్ట్ ఫుడ్, అందరికీ మంచి న్యూట్రిషన్ ఫుడ్ తినలేకపోయినా కనీసము 2 అన్నం మెతుకులైనా తినే బతుకులో ఉండాలి జీవనం అన్నది. ఫస్ట్ నేను ఫుడ్ ఐటమ్స్ మీదే, ఆహార వస్తువుల మీదే ఎక్కువ వినియోగం చేస్తారని చెప్తుంది ఏంజిల్లా. దాన్ని మనకు అర్థమయ్యే భాషలో ప్రాథమిక వస్తువులు అంటున్నాం. అన్నంతో పాటు ఇంకా మిగిలినవి ఏదైతే బేసిక్ నీడ్స్ ఉన్నాయో దాని మీద ఖర్చు చేస్తారు. సో ఎప్పుడైతే ప్రభుత్వము వీటి బేసిక్ నీడ్స్ని అందించగలుగుతుందో అప్పుడు ఈ 1000 అన్నది పొదుపు రూపంలోకి వెళ్ళగలుగుతుంది. అంతే కదా, ప్రభుత్వమే వైద్యం అందజేసింది అనుకోండి. ఈ మధ్య మోడీ కేరో ఏదో కేర్ అంటున్నారు, వస్తుందో రాదో దాని గురించి నేను మాట్లాడను. ఇప్పటికే బోర్డు వచ్చినాయి, ఇప్పుడు ఇది కూడా వస్తుందో రాదో అన్నది నేను దాని గురించి చర్చించట్లేదు. నేను ఏం చర్చిస్తున్నానంటే, ప్రభుత్వమే నాకు అవకాశం ఇస్తే, విద్య ఇస్తామంటున్నారు, చాలా బాగా ఇచ్చారు, ఇప్పుడు ఇంకా దాని మీద నేను ఖర్చు పెట్టుకోకర్లే, ఇక ఆ స్కూల్కి పంపితే పిల్లల పరిస్థితి ఏంటో మనకు అర్థమైపోతుంది. సో ప్రాథమిక వస్తువుని వాళ్ళే ఇచ్చేస్తే ప్రభుత్వానికి 1000 రూపాయలు పొదుపుగా మారుతుంది. సో ఆ పొదుపు పెట్టుబడి పెడుతుందని, ప్రభుత్వం వీటి మీద ఖర్చును ఎక్కువగా చేస్తున్నదని ప్రభుత్వం యొక్క వాదన. ఇవన్నీ చేయాలి అంటే ప్రాథమిక వస్తువుల్ని ఇచ్చేసి నేను అయిన ప్రభుత్వాన్ని ప్రాథమిక వస్తువుల్ని ఇచ్చేసేసి దాని ద్వారా ప్రజల యొక్క పొదుపు శక్తిని పెంచుతాను. సో ఈ పొదుపుని వాళ్ళు అదే విధంగా జేబులో పెట్టుకోకుండా నేను వృద్ధి వైపుకి తీసుకొని వస్తాను. సో ఈ వృద్ధి వైపుకి తీసుకొని రావాలంటే అసలు నేను ప్రజల దగ్గర ఎంత డబ్బు ఉన్నది, వాళ్ళ దగ్గర నుంచి ఎలా పొదుపుని సేకరించాలి అని నేను నా బ్రెయిన్తో ఆలోచించాలి. సో ఇప్పటికీ నేను ఫైనాన్స్ మినిస్టర్, సగం బట్టతల వచ్చింది, నా వల్ల కావట్లేదు. అందుకని సపరేట్గా పబ్లిక్ డెట్
మేనేజ్మెంట్ ఏజెన్సీ ఒక దానిని పెట్టుకోవాలి అని చెప్తున్నది భారత ప్రభుత్వం. ఇప్పుడు పాయింట్ అర్థమైందా అండి? ఎందుకు డెప్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ కావాలి అంటే, ఆర్బీఐ చేతిలోనే వృద్ధి అనేది కేంద్రీకృతమై ఉండటం చేత అప్ అండ్ డౌన్స్ అనేది వస్తున్నాయి. ఒకటి, ద్రవ్య విధానాన్ని మెయింటైన్ చేయాలి, రెండు, వృద్ధిని కూడా చూసుకోవాలి. రెండు సమస్యలు ఒకేసారి వస్తే ఆర్బీఐకి పనిభారం పెరుగుతున్నది. పనిభారం పెరగటం వలన ఇది రెండు విధానాన్ని సరిగా చూసుకోలేకపోతుంది. అందుకోసము ఈ రెండు విధానాల్లో ఈ ఒకటి మాత్రమే ఆర్బీఐకి ఇచ్చి దీనిని నేను పీడిఎంఏకి ఇచ్చేస్తాను. అవునా కాదా? ఆర్బీఐకి ద్రవ్య విధానం ఒక్కటే చూడమ్మా, ఇంక నువ్వేం చూడద్దు. ఆ ఒక్కటే మార్కెట్లో ఎంత ద్రవ్యం పంపుతావో అంతవరకు మాత్రమే నువ్వు చూసుకుంటూ ఉండు. వృద్ధి ఎలా జరగాలి, ఉత్పత్తి ఎంత జరగాలి, మార్కెట్లోకి ఎంత డబ్బు కావాలి, ప్రజల దగ్గర నుంచి నేను ఎలా తీసుకోవాలి, అవన్నీ కూడా ఆ రకంగా వేరే ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి వాళ్ళు నిర్వహిస్తారు అని చెప్తున్నాం. ఇప్పుడు అర్థమైందండి? ఉత్పత్తి, ఉత్పత్తి అన్నది పొదుపు, పొదుపు అన్నది పెంచుకోవాలి. ఇలా పెంచుకుంటూ పోతుంటే ఇప్పుడు జీవనం పరిస్థితి చూస్తే ఈ విధంగా ఉంది. అందుకోసమని వీళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరగాలి. ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఎప్పుడు పెరుగుతుంది అంటే,